హలో ఫ్రెండ్స్, చాలామంది పార్కింగ్ టైల్స్ వాటర్ క్యూరింగ్ చేయొచ్చా చేయకూడదు అని చెప్పి నాకు ఈ పర్సనల్గా అడుగుతున్నారు. అలాగే మన ఛానల్లో కామెంట్ కూడా చేస్తున్నారు. కాబట్టి పార్కింగ్ టైల్స్ ఏ వేస్తున్నాడు అనేది మీరు ముందు చూసుకోండి. సిరామిక్ టైల్స్ వేస్తున్నాడా, విట్రిఫైడ్ బాడీ వేస్తున్నాడా, లేకుంటే పోర్సిలిన్ టైల్ వేస్తున్నాడా, ఈ మూడు దానిలో యాది వేస్తున్నాడు, మీరు యాది వేయించుకుంటున్నారు అనేది చూసి మనము పార్కింగ్ టైల్స్ క్యూరింగ్ చేసుకోవాలి. ఇవైతే ప్రస్తుతానికి విట్రిఫైడ్ టైలు, ఇవి షుగర్ ఫినిషింగ్ టైల్స్ అంటారు విట్రిఫైడ్. చాలామంది తప్పు ఏం చేస్తారంటే, ఈ మేసరీలు నీళ్లు సరిగ్గా పోవు కాబట్టి వాటర్ పెయ్యకండి, వాటర్ పోస్తే గలీజ్ గలీజ్ అవుతుంది, ఈ జాయింట్లన్నీ గబ్బు అవుతాయని చెప్పి ఏదో కహానీలు చెప్తారంతే. నేను టైల్స్ వర్క్ చేసేవాడినే, ఇప్పుడు నేను కూడా నీళ్లు క్యూరింగ్ చేస్తున్నాను మొత్తం చూడండి. మీరు గ్రానైట్ అయినా క్యూరింగ్ చేయొచ్చు, టైల్స్ అయినా క్యూరింగ్ చేయొచ్చు, ఏదైనా క్యూరింగ్ చేయొచ్చు. టైల్స్ గ్రానైట్ కానీ ఏదైనా కానీ క్యూరింగ్ చేయొచ్చు. ఏది క్యూరింగ్ చేసినా లైఫ్ ఉంటుంది. ఎందుకంటే మీరు చేసేదే, మనం వర్క్ చేసేదే సిమెంట్తో వర్క్ చేసుకుంటాము కాబట్టి ఖచ్చితంగా క్యూరింగ్ చేయాలి. ఎందుకంటే కొంతమంది వాటము రివర్స్ పెట్టిండొచ్చు, వాటం సరిగ్గా పెట్టిండకపోవచ్చు, అందువలన వాటర్ పెట్టకండి పెట్టకండి అని చెప్పి చెప్తుంటారు. నేనైతే ఇప్పుడు మొత్తం వాటర్ పెట్టి చూపిస్తాను చూడు, మొత్తం అంతా దేవుని ముందు పెట్టనిది, ఇది పోటుకోపోయినా చూడండి. ఇక్కడ 3 mm గ్రూ ఇచ్చి నేను అపాక్సీ అనేది పెట్టిన, ఎందుకంటే ఫ్యూచర్లో లీక్ కాకుండా పెట్టినా అనమాట. ఎక్కడన్నా కొద్దిగా అరాకొర నీళ్ళు నిల్వన్నా కూడా లీక్ కాకుండా అపాక్సీ అనేది పెట్టినాను. మీరు కూడా తప్పకుండా అపాక్సీ పెట్టించుకోండి. ఫైవ్ ఫ్లోర్కి ఖచ్చితంగా అపాక్సీలు ఖచ్చితంగా పెట్టించుకోవాలి. పోతే పా 4,000 3,000 పోతే పా బిల్డింగ్ లైఫ్ ఉంటుంది. నేను చూడండి, ఇప్పుడు బిల్డింగ్ మొత్తం చుట్టూ పెట్టి చూపిస్తాను నీళ్ళు. నేను పెట్టినప్పుడు ఎక్కడైనా ఒక చుక్క నిలబడు, ఎందుకంటే వాటం పెట్టాలా. ఇంటి ఓనర్స్కి మనమే చెప్పాలి వాటం ఎక్కువ ఉంటే బాగుంటుంది, జారి పడతారు అనే ఫీలింగ్లో ఉంటారు కొంతమంది. ఆ ఫీలింగ్ అసలు ఉండకూడదు. జారి పడే టైల్స్ కాదు ఇవి, ఇవి షుగర్ ఫినిషింగ్ టైల్స్. మ్యాట్ టైల్స్ అంటారు, కాకపోతే ఇవి షుగర్ ఫినిషింగ్ టైల్స్. దీని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే డైరెక్ట్ టైల్ తీసుకొని ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇది షుగర్ ఫినిషింగ్ టైల్స్ అంటే దీనికి ఏమంటే అర్థం అంటే, ఇది నైట్ టైం లైట్ వేస్తేనే మన షుగర్ ఎట్లా వస్తుందో అట్లా మెనుకు 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 అంటుంటుంది. అందుకు దీనికి షుగర్ ఫినిషింగ్ టైల్స్ అంటారు. షుగర్ ఫినిషింగ్ టైల్స్ పార్కింగ్ టైల్స్ అంటారు. రఫ్ ఉంటాయి ఇవి, చాలా రఫ్ ఉంటాయి. దానిపైన మనకి మినుకులు మినుకులు వస్తుంటాయి షుగర్ ఫినిషింగ్ టైల్స్ అని. అందుకు ఇప్పుడు ఇవే ట్రెండింగ్ టైల్స్ ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంటే మీకల్లో ఈ టైల్స్ ఉన్నాయి లేదనేది కింద కామెంట్ చేయండి. మాకలైతే షుగర్ ఫినిషింగ్ టైల్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి. టైల్ కూడా బెండ్ ఉండదు, బాగుంటుంది టైల్ క్వాలిటీ కూడా. ఇప్పుడు నీళ్ళు పెడుతుంటేనే కనిపిస్తుంటుంది మీకు ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది. తప్పకుండా క్యూరింగ్ అయితే చేసుకోండి. చాలామంది మేసరీలు క్యూరింగ్ చేయొద్దండి అని చెప్తారు, ఎందుకంటే నీళ్ళు సరిగ్గా పోకుంటాయి కాబట్టి క్యూరింగ్ చేయొద్దని చెప్తారు. తప్పకుండా మీరు క్యూరింగ్ తప్పకుండా 3 సార్లు మనం ప్లాస్టింగ్ ఎట్లా క్యూరింగ్ చేస్తామో అట్లా ఖచ్చితంగా క్యూరింగ్ చేయాలి. గలీజ్ అయినా పర్లేదు, మళ్ళీ కడుక్కుంటారు, ఎందుకంటే లైఫ్ ఉండేది. ఇప్పుడు క్యూరింగ్ చేస్తేనే క్యూరింగ్ అయ్యేది, మధ్యలో ఎప్పుడు క్యూరింగ్ చేసినా క్యూరింగ్ కాదు. దాదాపు 1 నెల రోజులు ఖచ్చితంగా క్యూరింగ్ చేసుకోవాలి. ఈ షుగర్ ఫినిషింగ్ టైల్స్ చాలామంది క్యూరింగ్ చేయకూడదు అని చెప్పినారు. షాప్లో కూడా నాకు కూడా చెప్పినారు చేయరు కదా అని అన్నారు. ఎవరు చెప్పిండేది, వేస్తుండేది మేమేమన్నా కెమికల్తో వేస్తున్నామా, సిమెంట్తోనే కదా వర్క్ చేస్తానేది, ఖచ్చితంగా క్యూరింగ్ చేసుకోవాలి అని నేను చెప్తాను. నువ్వు చెప్పింది కరెక్టే, మళ్ళీ ఎందుకు చాలామంది కొంతమంది ఇట్లా చెప్తున్నారని, వాళ్ళు నీళ్ళు అనేది వాటము సరిగ్గా పెట్టిండరు, అందువల్ల ఇది ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. నేనైతే విట్రిఫైడ్ టైల్ కూడా ఎలివేషన్ వేసినాను, ఆ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను చూడండి. ఎలివేషన్కి కూడా దాదాపు 1 వారం రోజులు క్యూరింగ్ చేస్తాను, నేనే క్యూరింగ్ చేస్తాను. వాళ్ళు క్యూరింగ్ చేయకుండా, ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా రిమార్క్ వచ్చినా కూడా, సుత్తులు ఇట్లాంటివి ఏమన్నా పన్నా కూడా క్యూరింగ్ చేయడం వలన స్ట్రాండ్ అవుతుంది అన్నమాట. ఫ్లోరింగ్ స్ట్రాండెడ్ అవుతుంది. క్యూరింగ్ చేయకుండా వల్ల ఆరిపోతుంది, ఆరిపోయి టోళ్ళు వచ్చేసి పిలకలు పిలకలు పేళ్ళని పగులుతాయి టైల్స్. ఇదే సగం చేటు, ఆ టైల్స్ పగలడానికి సగం చేటు ఇదే. చాలామంది ఏమనుకుంటారంటే కలవాపు సరిగ్గా ఇగ్గిండడు, మాల్ సరిగ్గా పోసిండడు అని చెప్పి అంటారు. అట్లయితే పెట్టుకోవద్దండి మీరు. ఇది క్యూరింగ్ చేయకపోవడం వల్లనే అదే ఉంటుంది, కాకపోతే క్యూరింగ్ చేయకపోవడం వల్లనే ఇది వచ్చేది. నేనైతే నా టైల్స్ వర్క్ చేసినది ఆడేగా నాకైతే ప్రాబ్లం అయితే రాలేంతవరకు, నా 20 ఏళ్ళ అనుభవంలో నాకు ఆడేగానే ప్రాబ్లం అయితే రాలేదు. మీరు ఇలాంటి ప్రాబ్లం చూస్తే కింద కామెంట్ చేయండి.
ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.